हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి। నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి। హాయ్ హలో అందరికీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు క్లాస్లో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ తీసుకొని మనము హై నెక్ ఎలా కట్ చేసుకుంటారు అంటే యూనిక్ అంటాం కదా, అది ఏ విధంగా మన దగ్గర ఉన్న బ్లౌజ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటాం అనేది క్లాస్లో చెప్పుకుందామండి। ముందుగా వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాము। మనం కట్ చేసుకోవాలన్న బ్లౌజ్ని 2x2ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నానండి। అంచులు రెండు మీ వైపు ఫోల్డింగ్ చేస్తున్నాను, మడతలు వచ్చేసి నా దగ్గర ఫోల్డింగ్ చేసుకున్నానండి। నా వైపుకు ఉన్నాయి, చూస్తున్నారు కదా, వీడియోలో కనిపిస్తుంది క్లారిటీగా। ఈ విధంగా రెండు బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా షోల్డర్స్ కలిసేటట్టు పెట్టుకోండి। చూస్తున్నారు కదా ఎంతవరకు నెక్ కటింగ్ అయ్యింది, షోల్డర్ ఎంత ఉంది అనేది ఈ బ్లౌజ్లో మెజర్మెంట్ చేసి చూస్తే 5 ఇంచుల వరకు షోల్డర్ పెట్టున్నారండి ఈ బ్లౌజ్కి, ఎందుకంటే బ్యాక్ అయితే నెక్స్ ఉన్నాయి కాబట్టి షోల్డర్ అయితే 5 ఇంచులది ఇది। ముందుగా మనము కింద క్రాస్ ఉంది కదా క్లాత్ని, 1/2 ఇంచ్ వరకు స్కేల్తో మార్క్ చేసి తీసేద్దాము, ఓకేనా? ఇలా మార్క్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ డిస్టెన్స్తో బ్లౌజ్ అయితే మడత దగ్గర నుంచి, ఇదిగోండి వీడియోలో చూపించే విధంగా కరెక్ట్గా మీరు బ్లౌజు ఇదిగోండి ఇలా మడతలు లేకుండా సర్దుకొని నీట్గా మడత దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ వచ్చేసి కరెక్ట్గా ఫిట్టింగ్, మనము ఫస్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి। అందుకోసం బ్యాక్ పార్ట్ అనేది జాగ్రత్తగా మడతలు లేకుండా ఇలా ఈ విధంగా సర్దుకుంటూ మీరు నీట్గా పెట్టుకోండి చూడండి। ఉన్న బ్లౌజ్కి ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్చేయండి ఫస్ట్, మీ స్టిచ్చింగ్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఆనిస్తూ ఇదిగోండి వీడియోలో చూపించే విధంగా ఒకసారి మార్క్ అయితే చేసేసేయండి। దీనికి తర్వాత ఎలా మార్చుకోవాలనేది వీడియోలో చూసేద్దాము। ఫస్ట్ అయితే మనము పొడవు మార్క్ చేసుకుందాము, ఓకేనా? నెక్ అయితే మార్క్ చేయట్లేదండి నేను, ఎందుకంటే నెక్ కటింగ్ అయ్యింది కాబట్టి, మనం కుట్టేది యూనిక్ బ్లౌజ్ కాబట్టి నెక్ లూజ్ అయితే మార్క్ చేయను చూడండి। పొడవు మార్క్ చేశాను, కరెక్ట్గా ఒక పొడవు మార్క్ చేశాను, తర్వాత షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేశాను, రెండు మార్జిన్లకి నేను ఇదిగోండి ఈ విధంగా అయితే డిస్టెన్స్ ఉంది కదా ఓన్లీ పొడవు మార్జిన్ చేసేసుకొని ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేద్దాం, ఓకేనా? టేప్తో ఉక్స్ పట్టీ సైడ్ అయితే ఫోల్డ్ చూడండి, ఆర్మ్ హోల్ కింద నుంచి ఉక్స్ పట్టీ వరకు నేను టేప్తో మెజర్మెంట్ చేసుకున్నాను। 9 ఇంచెస్ బ్లౌజ్ అంటే 36 ఇంచెస్ బ్లౌజ్ అండి, దీనికోసం మనము ప్లస్ 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాము, ఎందుకంటే బ్యాక్ సైడ్ అయితే యూనెక్ కాబట్టి మనము పూర్తిగా నెక్ కట్ చేయట్లేదు కాబట్టి దీనికి ఉన్న చెస్ట్కి 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాము చూడండి। షోల్డర్ కూడా మనకి నార్మల్ బ్లౌజ్కి అయితే ఇందాక బ్లౌజ్కి షోల్డర్ 5 ఇంచులు కదా, అలా కాకుండా దీనికి ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి। అవునండి, మీరు 2 ఇంచులు షోల్డర్ అయితే ఎక్స్ట్రా పెట్టాలి, నార్మల్ బ్లౌజ్కి ఎంత ఉందో దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి। ఒకసారి మీరు కూడా మీ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఎంత షోల్డర్ ఉందో మార్క్ చేసుకొని దాన్ని ప్లస్ 2 యాడ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా యూనిక్ బ్లౌజ్కి షోల్డర్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ఓకేనా? ఇందాక మనం ఆర్మ్ హోల్ డ్రా చేసాం కదా, పైకి మార్జిన్ కనిపిస్తుంది, అక్కడ వరకు పెట్టుకోకూడదు, ఎందుకంటే షోల్డర్ పెరిగినప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ బాక్స్ కూడా 7 ఇంచెస్ వరకు వస్తుంది, ఎందుకంటే 5 ఇంచెస్ 5 ప్లస్ 2 7 ఇంచులు కాబట్టి బాక్స్ డౌన్ కూడా 7 ఇంచుల వరకు మార్క్ చేశాను చూడండి। ఈ విధంగా మార్క్ చేసుకున్నాం, చెస్ట్ లూస్ కూడా 9 ఇంచెస్ కదా, దానికి 1/2 ఇంచ్ కలుపుకొని 9.5 మార్క్ చేశాను, తర్వాత కచ్చికి 2 ఇంచులు మార్క్ చేశానండి, దీంట్లో ఆర్మ్ హోల్ రౌండ్ అయితే డ్రా చేస్తున్నాను, ఓకేనా? ఇదిగోండి మనకి కరెక్ట్గా ఇక్కడికి ఆర్మ్ హోల్ అయితే వచ్చిందో లేదో ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను, ఏ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవాలో చూడండి। ఉక్ పట్టి సైడు ఉక్స్ ఉంటుంది కదా, మనకి ఉక్సులు పట్టి సైడే మీరు ఈ విధంగా టేప్తో ఆర్మ్ హోల్ అయితే ఒకసారి కొలత వేసుకోండి, మనకి పెట్టుకున్నది కరెక్ట్గా సరిపోయిందా లేదో ఒకసారి మీరు మార్జిన్ చేసింది కూడా చెక్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తే మీరు చూడండి ఈ విధంగా పెట్టేయండి, లేదు కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా వచ్చిందంటే పైకి మార్జిన్ చేసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నాను, ఎక్స్ట్రా వచ్చిందంటే ఆర్మ్ హోల్లో కొంచెం పైకి డ్రా చేయండి, తగ్గింది అని కొంచెం కిందికి డ్రా చేయండి, ఓకేనా? ఇదిగోండి ఇది 5 ఇంచెస్ షోల్డరు నార్మల్ బ్లౌజ్కి, నేను యూనిక్ బ్లౌజ్కి కాబట్టి 2 ఇంచెస్ యాడ్ చేశాను, 5 ప్లస్ 2 ఇంచెస్ ఇజ్ ఈక్వల్ టు 3 ఇంచెస్ రాశాను, 7 ఇంచెస్ షోల్డర్స్ బ్లౌజ్ అండి ఇది, చెస్ట్ లూజ్ ఎంత ఉందో దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, అంటే హైనెక్ బ్లౌజ్కి అయితే ఉన్న చెస్ట్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి। ఈ విధంగా అయితే నేను షోల్డర్ అయితే 7 ఇంచెస్ మార్క్ చేశాను, ఇప్పుడు నెక్ లూజ్ మనం మార్క్ చేస్తున్నాము, నెక్ లూజ్ వచ్చేసి 3 ఇంచులు మార్క్ చేశాను, జస్ట్ ఇక్కడ 1 ఇంచ్ వరకు కిందికి మార్క్ చేసి ఇలా షేప్ అయితే తీశాను, ఎక్కువ తీయకూడదండి, బ్యాక్ నెక్ వచ్చేసి మనకి హైనెక్ అనుకున్నాం కదా, దానికోసం అయితే నేను 1 ఇంచెస్ తీశాను ఇదిగోండి। షోల్డర్ అయితే 1/2 ఇంచ్ వరకు డౌన్ తీసుకోవాలి ఆర్మ్ హోల్ సైడ్,
చూస్తున్నారు కదా నేను ఎలా అయితే మార్క్ చేశానో అదే విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా? బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ అనేవి ఈజీగా తీసేసుకోవచ్చు. ఫస్ట్ మీరు కరెక్ట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాల్సింది బ్యాక్ పార్టే అండి. దీంట్లో కొంచెం తప్పు వచ్చినా సరే ఫ్రంట్ పార్ట్ అనేది మారిపోతుంది కొలతలు. ఓకేనా? ఈ విధంగా నేను మార్క్ చేసుకున్న దానికి టక్స్ అనేది పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ ఎంత మార్క్ చేసుకున్నామో టక్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనం కుట్లు వేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. ఇదిగోండి నెక్ లూజ్కి అయితే ఒక డాట్ పెట్టేశాను. షోల్డర్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా డౌన్కి హాఫ్ ఇంచ్ వరకు క్రాస్గా తీసేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనము నెక్ అయితే బ్యాక్ తీయట్లేదని అండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా తీసుకోవాలనేది చూడండి. ఏ విధంగా మీకు క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఫ్రంట్ పార్ట్స్ వస్తే క్రాస్గా వేసుకోండి, లేదు స్ట్రైట్ అయితే మనకి సరిపోతుంది అంటే స్ట్రైట్ వేసుకోండి. క్రాస్ వేసుకునే విధానం మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించున్నాను, సేమ్ ఇదే అండి. ఎక్కడైతే క్లాత్ ఎక్స్పాండ్ అవుతుంది అంటే సాగుతుందో ఆ ప్లేస్లో మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నాకు చెస్ట్ పక్కన చూడండి కచ్చు దగ్గర అయితే నాకు క్లాత్ లేదు, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం అండి. అక్కడైతే జాయింట్ పడవచ్చు, వేసుకోవచ్చు అండి. నాకు క్లాత్ 80 సెంటీమీటర్స్ అంటే చిన్న బ్లౌజ్ అయితే ఇచ్చిన్నారు కాబట్టి దాన్ని మనము అడ్జస్ట్ చేసి అయితే 80 సెంటీమీటర్లో కూడా 10 ఇంచెస్ హ్యాండ్స్ పెట్టి మనము అడ్జస్ట్ చేసి ఎలా కటింగ్ చేసుకుంటామో ఈ వీడియోలో అయితే మీకు చాలా క్లారిటీగా చూపిస్తున్నాను. చూడండి నెక్ ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉక్కుపట్టి దగ్గర నేను పెట్టున్నానండి. కరెక్ట్గా ఎంత లెంత్ మెడ ఎంత పొడవు ఉందో చూసుకొని అక్కడి నుంచి మార్క్ చేశాను. తర్వాత ఉక్కుపట్టి ఎంత ఉందో ఒకటి మార్క్ చేశాను. ఇదిగోండి ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ తీసేసాను బయటికి. ఓకేనా? ఇప్పుడు నెక్ అయితే డ్రా చేసుకుందాం బాక్స్. ముందు మెడ వచ్చేసి నాకు 6.5 వరకు ఉంది కదా, దానికోసం అయితే ఒక స్కేల్తోని బాక్స్ డ్రా చేశాను. చూడండి వీడియోలో చూపించే విధంగా ఈజీగా అలాగే మీరు ముందుగా మార్క్ చేసుకున్న బాక్స్ని 6.5 వరకు మెడ పొడవు ఉంది కదా దాన్ని కలుపుకొని రౌండ్గా షేప్ తీసుకొని తీసుకున్నాము. ఓకేనా? ఈ విధంగా అయితే నెక్ కూడా డ్రా చేశాను. ఇప్పుడు భుజం నుండి క్రాస్ బెల్ట్ వరకు పొడవు అంటే మనము ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ పెడతాం కదా అది లెంత్ చూసుకోవాలి. ఓకేనా? ఉప్పటి సైడే చూసుకోవాలండి, వెనక వైపు తిప్పాలి బ్లౌజ్ని, లోపల వైపు ఉల్టా తిప్పి చూడండి నేను వీడియోలో చూపించే విధంగా. ఇదిగోండి ఇలా పట్టుకోండి, క్రాస్గా లాగకూడదు, క్రాస్ కటింగ్ అయితే కనుక సాగుతుంది. జస్ట్ ఇలా మీరు ఈ షోల్డర్ దగ్గర నుంచి నార్మల్గా చేత్తో ఇలా పెట్టి చూడండి, అంటే మీకు స్టిచ్చింగ్ వేసిన డాట్ ఉంటుంది అక్కడికి ఎంత పొడవు వచ్చిందో ఒకసారి మార్క్ చేసుకొని రెండు సైడ్స్ ఇలా మార్క్ చేసుకోండి. తర్వాత ఆర్మోల్ సైడ్ చూడండి ఒకసారి, ఆర్మోల్ దగ్గర ఖర్చు ఎంత వదిలి మనం షేప్ బెల్ట్ జాయింట్ అయ్యి ఉంది. ఇదిగోండి ఆర్మోల్ కిందికి నేను చూపించాను, ఇదిగోండి ఆర్మోల్ సైడ్ అయితే నాకు 2 ఇంచుల వరకు ఖర్చు జాయింట్ పడుతుందని చెప్పాను కదా, నేను కరెక్ట్గా ఖర్చు పక్క నుంచే జాయింట్కి అయితే పెట్టుకున్నాను. ఓకేనా? ఇబ్బంది లేదు, ఇలా కూడా జాయింట్లు పడవచ్చు, ఆర్మోల్ సైడ్ అయితే పడవచ్చు అండి, ఉక్కుపట్టి సైడ్ అయితే వేసుకోకూడదు. కాబట్టి నేను ఈ సైడ్ అయితే వేసుకోవడానికి కరెక్ట్గా నాకు ఇక్కడైతే సరిపోతుంది బ్లౌజ్ 80 సెంటీమీటర్స్లో. మనము ఫ్రంట్ బ్యాక్ అంటే బ్యాక్ అయితే కొంచెం కూడా నెక్కి పీస్ కూడా మిగలదు కాబట్టి ఫ్రంట్ బ్యాక్ రెండు దీంట్లోనే తీసుకొని తర్వాత ఎల్బో వరకు హ్యాండ్స్ అయితే తీసుకోవాలి. ఓకేనా? దానికోసం 80 సెంటీమీటర్లో మనం ఎలా అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నామో చూడండి. ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ అయితే తీసుకున్నాము. చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా మీరు బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా చూపించాను. స్కిప్ చేస్తే కనుక మీకు అస్సలు అర్థం కాదండి, కొత్తగా నేర్చుకుంటున్నాము అనే వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్ అవుతుందండి. ఎప్పుడైనా మీరు సరే స్కిప్ చేసి చూసారంటే ఏదైనా మీకు అర్థం కాదు. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా నాకు ఎంత ఖర్చు కావాలో అంతవరకు నేను మార్క్ చేసుకొని చూడండి ఈ విధంగా అయితే మనము జాయింట్ వేసుకోవచ్చు. ఆర్మోల్ పక్కన ఎప్పుడైనా సరే లైనింగ్కి అయితే జాయింట్ వేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ తీసేసాం కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన మన క్లాత్లోనే హ్యాండ్స్ అయితే తీసేసుకోవాలి. మరి లెంత్ తక్కువ కాదు, ఎల్బో వరకు అయితే నాకు ఖచ్చితంగా వచ్చేసింది, 9.5-10 ఇంచుల వరకు ఈ పొడవు చేతులు తీసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. తర్వాత షేప్ బెల్ట్ అయితే నాకు కొంచెం జాయింట్ అయితే పడుతుంది, నో ప్రాబ్లం. జాయింట్ అయితే షేప్ బెల్ట్కి వేసేసుకోవచ్చు, లైనింగ్ కాబట్టి మనం 2x2 కాబట్టి వేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా క్రాస్ ఉంది కాబట్టి జస్ట్ క్రాస్ తీసేస్తున్నాను. మీరు కొలతలు అవి పెట్టుకోవని అవసరం లేదు, మీరు అలాగే హ్యాండ్స్ని ఉక్కుపట్టి హ్యాండ్ని ఇలా తీసేసుకోండి. ఉక్కుపట్టి సైడ్ ఎలా మడతలు పెట్టుకున్నామో 4 మడతలు అయితే క్లాత్ పెట్టేసాము హ్యాండ్స్వి. ఈ విధంగా మన
హ్యాండ్ లెంత్ వరకు మార్క్ చేసుకున్నాము. మట్ దగ్గర నుంచి చెయ్యి యాజ్ ఈజ్గా పెట్టేసి డ్రా చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే హ్యాండ్స్ తీసుకోవచ్చో. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇలా సింపుల్గా చాలా టెక్నిక్గా మీరు తీసేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా. ఇదిగోండి షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేశాను కదా, దీన్ని ఈజీగా అయితే ఇలా కలిపేసుకుంటున్నాం. చూసుకురా కదా ఒక్క నిమిషంలోనే మనము ఈజీగా హ్యాండ్ కటింగ్ అయితే ఎంత చక్కగా చేసేసుకున్నామో. ఓకేనా, ఒక డాట్ అయితే పెట్టేద్దాము. ఇదిగోండి ఒక టక్స్ అయితే పెట్టేసుకుందాము, ఎంతవరకు కటింగ్ చేసామో. నా మీరు ఉన్న బ్లౌజ్ని వేస్ట్ చేసుకొని అదే యాజ్ ఈజ్గా ఎంత మీకు కావాలో హ్యాండ్ లూజ్ అంతా అదే పెట్టేసుకుంటే ఈజీగా మీరు ఒక 2 నిమిషాల్లో అయితే చేతులు కటింగ్ చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అయితే హ్యాండ్స్ తీసేసాం కదా. ఇదిగోండి ఈ విధంగా తీసేసాము. ఇప్పుడు 1¼ ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి. ఇదిగోండి 2 ఓపెన్ చేసేసి ఇలా 2 మడతల మీదే తీసాను. ఓకేనా, ఇప్పుడు మిగిలిన క్లాత్ వచ్చేసి నాకు ఇదే అండి. 80 సెంటీమీటర్స్లో మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఓకే హ్యాండ్స్ కూడా ఎల్బో వరకు తీసుకున్న తర్వాత నాకు మిగిలిన క్లాత్ అంతా ఇదిగోండి మీ ముందే పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక్కటే షేప్ బెల్ట్ అయితే వస్తుంది. ఇదిగోండి ఇలా మార్క్ చేసుకున్నాను. ఎంత విడ్త్ కావాలో చూసుకొని, వెడల్పు ఎంత కావాలో చూసుకొని అటు చివరిన 3½ ఇటు చివరిన 3½ తీసుకున్నా అండి. మధ్యలో వచ్చేసి 2½ మార్క్ చేసి ఇలా కర్వ్ షేప్గా అయితే డ్రా చేసుకొని మనం ఒకటే క్రాస్ బెల్ట్ అయితే తీసేసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు దీంట్లోనే కొంచెం జాయింట్ వేసుకుంటూ ఇంకో క్రాస్ బెల్ట్ కూడా నేను తీసేసుకుంటున్నాను. క్లాత్ లేనప్పుడు ఎలా అయినా అడ్జస్ట్ చేసి బ్లౌజ్ అయితే ఫినిషింగ్ చేయాలండి. ఓకేనా.